థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సబ్స్క్రైబర్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందులో వాళ్ళు ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏముంటుందంటే, నాకు ఇంగ్లీష్ రావట్లేదని వాళ్ళు షేమ్ ఫీల్ అవుతారు, ఇన్సల్టెడ్ ఫీల్ అవుతారు. కొన్ని కొన్నిసారి ఒక తెలుగు మీడియం స్టూడెంట్లో చాలా టాలెంట్ ఉంటుంది, చాలా క్యాలిబర్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్ ఒక్కటి రాకపోవడం వల్ల వాళ్ళు చాలా మంచి ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటారు. వాళ్ళకన్నా తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉందని చెప్పి వాళ్ళకి కొన్ని అవకాశాలు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దే ఫీల్ సో అన్ఫేర్ అంటే ఆ ఆపర్చునిటీ యాక్చువల్లీ దే డిజర్వ్ ఇట్, కానీ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల వాళ్ళే కొంచెం లో సెల్ఫ్ ఎస్టీమ్ ఫీల్ అవ్వడం, ఇన్సల్టింగ్ ఫీల్ అవ్వడం, ఇలా నేను మాట్లాడితే మిస్టేక్ చేసేస్తానేమో, ఆ మిస్టేక్ చేసేటప్పుడు దే మైట్ బి ఫీలింగ్ అషేమ్డ్, అందరి ముందు మనం ఇట్లా మాట్లాడేస్తే తప్పు అయిపోతుంది, నవ్వుతారేమో అని చెప్పి వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా భయపడతారు. ఇది జాబ్స్లో జరుగుతుంది, స్టూడెంట్స్కి జరుగుతుంది, సమ్టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు క్లాస్ రూమ్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి అనే టైంలో ఇట్లా అవుతుంది. ఎవరు కొన్నిసారి జాబ్లో మంచి ప్రాజెక్ట్, మంచి ఇంపార్టెంట్ రోల్ వచ్చేటప్పుడు ఇది నేను కమ్యూనికేషన్ వైజ్ హ్యాండిల్ చేయలేనేమో అని చెప్పి వదులుకునే అవకాశం ఉంది. సో గైస్, దీనికి ఒక సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఏంటంటే, మీరు స్కూల్ స్టేజ్లో మిస్ అయిన ఫౌండేషన్ ఆర్ బ్యాడ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్కూల్ నుంచి రావడం వల్ల కొన్ని మంచి ఫెసిలిటీస్, మంచి టీచింగ్ ఫెసిలిటీస్ మీరు మిస్ అయి ఉంటారు. అది ఇప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేసి లాభం లేదు, బట్ ఆ ట్రూత్ అదే, అక్కడ ఫౌండేషన్ మిస్ అయింది కాబట్టి ఇక్కడ మీకు ఈ ప్రాబ్లం ఉంది. అండ్ ఈ ప్రాబ్లం మీరు డైలీ జాబ్స్లో, నేను ప్రిపేరింగ్ ఫర్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫర్ పాస్పోర్ట్ ఇంటర్వ్యూ, వీసా ఇంటర్వ్యూ, ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ, పీటీ ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇది బయటకు వస్తుంది. అప్పుడు సడన్గా ఓకే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అని చెప్పేసి మీరు కొన్ని సొల్యూషన్స్ వెతుక్కుంటారు. ఆ ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే, యుల్ గో టు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, జస్ట్ డైలో కాల్ చేస్తాం, ఇంటర్నెట్లో వెతుకుతాం, మరి లొకాలిటీలో ఏం స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉందో అక్కడ వెళ్తాం. మంచి విషయం, అట్లీస్ట్ మీరు ఆ ఎఫర్ట్ తీసుకుంటారు. కొందరు అది కూడా చేస్తలే, మీరు చేస్తున్నారు, సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్, ఐ అప్రిషియేట్, బికాజ్ తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పి ఏదో ఒక ఎఫర్ట్ చేసే వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే, అది కంప్లీట్ సొల్యూషన్ కాదు. అంటే ఎన్నో ఆశలు పెట్టుకుని, హోప్ పెట్టుకుని, ఐ నో సో మెనీ స్టూడెంట్స్ డిగ్రీ ఇంజనీరింగ్ ఆర్ జాబ్లో నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా కొందరు జాబ్ సంపాదించుకుని ప్రమోషన్స్ కోసం అన్న, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తుని ఫారిన్ క్లయింట్స్లో మాట్లాడాలన్నా, ఐ నో సో మెనీ పీపుల్ విల్ హావ్ జెన్యూన్ విల్ అండ్ జెన్యూన్ ఫైర్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, దే ఆర్ రియలీ కమిటెడ్, కానీ దాన్ని కరెక్ట్గా ఛానలైజ్ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి దొరకట్లేదు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఒక 30 డేస్ 60 డే 1 మంత్ 2 మంత్ ఈవెన్ 3 మంత్ కోర్స్ అని పోతారు. అక్కడ గ్రామర్ నేర్చుకుంటారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటారు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటారు, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకుంటారు, అండ్ దెన్ వాట్, వొకాబులరీ, బుక్ రీడింగ్, హిందూ ఎడిటోరియల్ రీడింగ్, కాంప్రిహెన్షన్, అమెరికన్ లిస్నింగ్ యాక్టివిటీ, కన్వర్జేషన్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాజెక్ట్స్, స్పీకింగ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ చేస్తలే. ఇవన్నీ ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ స్కూల్లో చేస్తాడు, 10 సంవత్సరాల్లో చేస్తాడు. వాడు స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, క్విజ్, డిబేట్, కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్, సైన్స్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ చేస్తారు. సో ఇంగ్లీష్ నేర్చుకుని, ఇంగ్లీష్ చదివి, ఇంగ్లీష్ మాట్లాడి, ఎక్స్ప్రెస్ చేసి, కొన్ని యాక్టివిటీస్, అనుభవాలు ఇవన్నీ సేకరించడం వల్ల వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చే వరకు వాళ్ళకు ఒక స్థాయిలో ఉంటారు. ఇవన్నీ ఒక తెలుగు మీడియం స్టూడెంట్ మిస్ అయి ఉంటాడు. ఇది మీ సొల్యూషన్. మీరు ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరైనా విని నవ్వేస్తారని ఏమైతే ఫీల్ అవుతున్నారో, దానికి సొల్యూషన్ ఇది. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ వెళ్తూ ఉంటే మీరు గ్రామర్, టేబుల్స్, టెన్సెస్ ఎన్నిసార్లు అదే నేర్చుకుంటుంటారు, ఇన్స్టిట్యూట్ అదే పోతారు, అక్కడ అదే నేర్చుకుంటారు, యూట్యూబ్లో అదే చూస్తుంటారు, బుక్స్ మెటీరియల్ కొంటారు, ఇదే చేసిందే చేస్తుంటే కొత్త రిజల్ట్ ఎట్లా వస్తుంది? ఇట్స్ ఇన్సేన్. సో నేను చెప్పింది ఫాలో చేయండి. ఓకే, బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాజెక్ట్, స్పీకింగ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ చేస్తే మీరు ఒకటి ఒక ప్రొఫిషియంట్ రైటర్ అవుతారు, సెకండ్ ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారు. ఇక్కడ ఉంటుంది మీ సొల్యూషన్. ఇట్లాంటి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని చేసాము. సో కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్
is the best spoken English learning experience for Telugu medium students. Period. ఇట్లాంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. 10 మంత్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఎవరు చెప్పట్లేదు, ఇంత డీటెయిల్డ్ అండ్ డెప్త్ కరిక్యులం ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే మేము స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్లా చెప్పాలని చెప్పి కరిక్యులం నేను డిసైడ్ చేయలేదు. తెలుగు మీడియం స్టూడెంట్ ఏం పనులు, ఏమేమి ఎక్స్పీరియన్సెస్ మిస్ అవుతున్నారో అవన్నీ ఇప్పుడు కలగజేస్తే వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగురా, రైటింగ్ చేయగలుగురా, చేయగలుగుతారు. ఆ నమ్మకంతో, ఆ నమ్మకాన్ని రీసెర్చ్ చేసి టీచింగ్ పెడగాలజీ మెథడ్స్ అన్నీ పెట్టి మేము ఈ కోర్స్ని ఇట్లా డిజైన్ చేసినాం. సో మీ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ క్రియేట్ చేసినా, స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పాలి అని చెప్పి నేను చెప్పట్లేదు. ఓకే, దట్ ఈస్ అ డిఫరెన్స్. సో వీ హ్యావ్ అ వర్కింగ్ సిస్టమ్ నౌ. ఈ సిస్టమ్ చేసి స్టూడెంట్స్కి రిజల్ట్స్ వస్తుంది, వాళ్ళు రైటింగ్ ప్రాజెక్ట్స్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఇలా చేయొచ్చు. మీరు కూడా ఇలా చేయాలనుకుంటే దెన్ జాయిన్ December 10th బ్యాచ్. ఈ కోర్స్ చేరితే సార్ నేను ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతానంటే అవ్వవు, ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకంటే నేను మీ ప్రాబ్లమ్స్ నుంచి కోర్స్ని చేసిన. సో మీ ప్రాబ్లమ్స్ ఏముండే, మీరు మిస్ అయినారు. ఏం మిస్ అయినారు? కొన్ని యాక్టివిటీస్ చేయడం మిస్ అయినారు. సో ఆ యాక్టివిటీ ఇక్కడ మీరు చేయాలి. ఇట్స్ అ లెర్నింగ్, యూ లెర్న్ దిస్ మచ్ చాలా నేర్చుకుంటాం, యూఆర్ లెర్నింగ్ అ టన్. కానీ ఇక్కడ లెర్నింగ్ కోసం మీరు చేయట్లేదు. మిస్ అయిన యాక్టివిటీ నేను చేసి నేను ఆ శక్తి సామర్థ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చేరాలి. అంటే ఆ పనే హోంవర్క్. ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా చాలామంది ఏంటంటే కోర్స్ చేరుతారు, దే వాచ్ ద వీడియో, కోర్స్ చేరుతారు, 10 మంత్స్ వీడియోస్ ఏమున్నాయి, ఓకే నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ వీడియో, వీడియో వీడియో చూస్తూనే ఉంటారు. ఏదో ఒక వీడియోలో ఏదో కొత్త చెప్పేస్తారు సార్, ఏదో ఒక మ్యాజిక్ చెప్తారు సార్, దానివల్ల నాకు నేను ఈ రోజులు నేను మాట్లాడలేకుండా పోయినా సడన్గా ఇప్పుడు నేను మాట్లాడేస్తాను. సో దట్స్ ఆ మైండ్ సెట్. ఇక్కడ ఇంగ్లీష్ రావట్లేదు ప్రాబ్లం కాదు, దట్ మైండ్ సెట్ ఈస్ ద ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు ఇదే మైండ్ సెట్ పెట్టుకుని ఇన్స్టిట్యూట్స్ కూడా పోతారు. మరి నా కోర్స్ చేరడంలో లాభం ఏముంటుంది? ఇది ఒక వండర్ఫుల్ లెర్నింగ్ సిస్టమ్ విచ్ దిస్ గివ్స్ రిజల్ట్స్, రియల్ రిజల్ట్స్, ప్రూవెన్ రిజల్ట్స్ ఉంది. మరి దీన్ని అట్లా ట్రీట్ చేస్తే అది స్టూడెంట్ ఫాల్ట్ కదా. ఆ మైండ్ సెట్ మారాలే కదా. మీరు ఆ మైండ్ సెట్ మార్చకపోతే మీరు లైఫ్లో ముందు ఎట్లా వెళ్తారు, నెక్స్ట్ స్టేజ్ ఎట్లా వెళ్తారు? సో ఆ మైండ్ సెట్ అనేది మారాలి. నేను ఈ కోర్స్ చేరితే ఏదో నేర్పిస్తారు కాదు, నేను స్కూల్ స్టేజ్లో యాక్టివిటీస్ మిస్ అయ్యాను, ఆ యాక్టివిటీస్ నేను ఇక్కడ చేస్తాను, ఈయన చేపిస్తున్నా అంటే నేను చేస్తాను, ఈ యాక్టివిటీస్ చేయడానికి నేను ఈ కోర్స్ చేరుతున్నాను. ఏం యాక్టివిటీ అనేది నాకు ఎలా తెలుస్తుంది? ఓ వీడియో చూసి నేర్పిస్తున్నారు. సో ఆ పని ఏంటో చేయాలనేది నేర్పిస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో చూస్తున్నా అండ్ పని చేయాలి. పని పైన ఫోకస్ ఉండాలి, వీడియోస్ పైన కాదు. 10 మంత్స్ మండే టు ఫ్రైడే 7:00 to 8:00 మధ్యలో నేను క్లాస్ చెప్తాను. అయితే ఈ క్లాస్ మీరు విని మీరు హోంవర్క్ చేయడం ఇంపార్టెంట్. మీరు ఈ హోంవర్క్ చేయడానికి క్లాస్ వింటున్నాం, క్లాస్ విని హోంవర్క్ చేస్తలేదు. వై? బికాస్ మీ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ క్రియేట్ చేసినాం. సో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి కోర్స్ చేయండి. ఈ మైండ్ సెట్తో చేరాలి. దిస్ ఈస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. నా స్టాండర్డ్ ఇది. నేను స్టూడెంట్ దగ్గర నుంచి కూడా ఈ స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ కోర్స్ చేరితే అవుతారంటే అవ్వరు. కోర్స్ చేరితే ఎందుకు అవుతారు? నేను చెప్పిన పని చేయండి, ఖచ్చితంగా అవుతారు. యూ గ్యారంటీ మీ యూ హోంవర్క్, ఐ విల్ గ్యారంటీ యూ రిజల్ట్స్. నా కమిటెడ్ స్టూడెంట్ కావాలి. అందరి కోసం కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేయలే. ఒక స్పెసిఫిక్ మైండ్ సెట్, స్పెసిఫిక్ కమిట్మెంట్, స్పెసిఫిక్ గ్రిట్ ఉన్న వాళ్ళకే నేను కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది చేసిన. వాళ్ళే కోర్స్ చేయగలుగుతారు. అలా నేను మాట్లాడేది మీకు రెజొనేట్ అవుతుంది, యూనో ఇఫ్ ఇట్స్ టచింగ్ హియర్, మీ ప్రాబ్లం, మీరు ఎట్లా ఫీల్ అవుతారు, ఎట్లా అవమానపడి ఉంటారు ఇంగ్లీష్, ఐ నో దట్ పెయిన్. ఆ పెయిన్ సాల్వ్ చేయడానికి నేను చేసిన. నేను మాట్లాడే మాటలు మీకు రెజొనేట్ అవుతుంది, నా కమిట్మెంట్ మీరు డెలివర్ చేయగలుగుతారు. మీరు కూడా కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేరి నేను స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేస్తా, రైటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తా, నాది కూడా వీడియో పెట్టండి సార్, మీరు ఛానల్లో పెట్టండి, నేను కూడా టెస్టిమోనీ ఈ కోర్స్ చేరిన ఇట్లా మాట్లాడుతున్నా, నేను నా వీడియో పెడతా, ఆ మెంటాలిటీ, ఆ మైండ్ సెట్తో మీరు ఉన్నారంటే దెన్ జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. కింద నా వాట్సాప్ నంబర్ ఉంది, మెసేజ్ మీ విత్ యువర్ నేమ్ అండ్ యువర్ ఈమెయిల్, ఐ విల్ టేక్ యూ ఇన్ దిస్ బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద కోర్స్.